పోలవరం రీటెండరింగ్ మీద హైకోర్టు స్టే ఇచ్చింది. చంద్రబాబు నాయుడు బంధువు దేవినేని ఉమ కమిషన్ దారైనటువంటి కాంట్రాక్టర్కి అనుకూలంగా తీర్పు వచ్చిందని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మా బంధువులకే పోలవరం కాంట్రాక్ట్ కోర్టు అప్పచెప్పిందని సంబరాలు చేసుకుంటున్నారు. అది వాస్తవం కాదు. హైకోర్టులో ఏ కాంట్రాక్టర్ అయినా ఏ దొంగ అయినా ఎవడైనా పోలీస్ కేసు పెట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కోర్టును ఆశ్రయిస్తారు. మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని అక్రమంగా పీకేశారు, కాబట్టి ఆ ప్రక్రియను ఆపండి, మీరు జడ్జిమెంట్ చెప్పేదాకా అని చెప్పి కోర్టులో ఎవడైనా పిటిషన్ వేస్తారు. అట్లాగే పోలవరం కాంట్రాక్టర్లో అవినీతి జరిగింది, నిబంధనలకి అతిక్రమించి చంద్రబాబు నాయుడు ఆయన బంధువుల్ని ఆయన బెనామీల్ని దాంట్లో నామినేట్ చేశాడని చెప్పి దానివలన ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి ఆ టెండర్ రద్దు చేస్తూ రివర్స్ టెండరింగ్లో రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు మిగలాలని చెప్పి తక్కువ ధరకే పని చేయించాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. దాని మీద పోలవరం పవర్ ప్లాంట్కి 3,000 కోట్ల రూపాయలు చిల్లర కాంట్రాక్ట్ ఇచ్చి దాదాపు 700 కోట్ల పైన మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చినటువంటి మాట వాస్తవం. కాంట్రాక్టర్ పోలవరం సివిల్ వర్కుల మీద కాకుండా నేను మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకుని ఆ డబ్బుల్ని కొంత ఇన్వెస్ట్ చేశాను, నాకు నష్టం జరుగుతుంది, మీరు న్యాయం చెప్పండి, అప్పుడు దాకా ఈ ప్రక్రియను ఆపమని కోర్టుకి వెళ్తే కోర్టు ఈ రివర్స్ టెండరింగ్ వెళ్ళినటువంటి విధానాన్ని తాత్కాలికంగా ఆపండి, మేము జడ్జిమెంట్ చెప్పేదాకా అని చెప్పి కోర్టు చెప్పింది. కానీ చంద్రబాబు పెట్టినటువంటి దొంగలకో లేకపోతే కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్పినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎవరైనా కోర్టుకు వెళ్తారు, వాళ్ళు దాన్ని విచారించే వరకు ఆ ప్రక్రియని ఆపమనే కోర్టు చెప్పింది. కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేయమని చెప్పి మీరు వెళ్తున్నటువంటి ప్రొసీజర్ తప్పు అని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కడో కూడా రాలేదు. కాబట్టి ఏదేమైనా ఈ ప్రభుత్వం న్యాయపరంగా అన్ని రకాలుగాను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతిని కంట్రోల్ చేయాలంటే ఈ రాష్ట్రానికి ఆదాయానికి గండి కొట్టి దోచుకుంటున్నటువంటి దొంగలను అదుపు చేయాలంటే తీవ్ర ఒత్తిడికి లోనవ్వాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అయినా కూడా నా అడుగులు ముందుకే పడతాయి కానీ వెనక్కి తిరిగి చూసేటువంటి ప్రసక్తి లేదన్నారు. ఆయన ఈ యజ్ఞాన్ని అవినీతిని అంతం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముని కొన్ని వర్గాలు కొంతమంది వ్యక్తులు
దోచుకోవటానికి వీలు లేదు అని ఏ మాట మీద అయితే నిలబడ్డారో దాన్ని ముందుకు తీసుకువెళ్తాకి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరాధాలు వచ్చినా, ఎంత ఒత్తిడులు వచ్చినా వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. ముందుకే ఈ ప్రభుత్వం వెళ్తుంది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, దేవినేని ఉమా కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రభుత్వానికి నాలుగు డబ్బులు మిగులుతున్నాయండి ఏడుస్తున్నారు. వాళ్ళ బంధువులకో వాళ్ళ బినామీలకో కోర్టు స్టే ఇస్తే వీళ్ళకెందుకు అంత ఆనందం నాకు అర్థం కావట్లా. కాబట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి, ఈ రాష్ట్ర ఆదాయాన్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎన్ని అవరాధాలు ఏర్పడినా, ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటికి అధిగమించి ముందుకే వెళ్తాం. కానీ వెనక్కి వెళ్ళేటువంటి ప్రసక్తి ఉండదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు మా మంత్రివర్గంలో కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ క్యాపిటల్ మీద ఎటువంటి చర్చ జరగలేదు. కొంతమంది పార్టీలోనే ఈ క్యాపిటల్లో జరిగినటువంటి అవినీతిని కానీ, ఈ వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ముంపైనటువంటి పరిస్థితులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ అంటే భూమి కండిషన్ బట్టి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని కానీ రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు కూడా వీటినే చెప్పి వీటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 3 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పోలవరంలో పనులు ఆపేశారు, పోలవరం అభివృద్ధి చేయట్లేదు అన్నటువంటి ప్రశ్నకి ఆయన దీని మీద చర్చ జరగాలి, దీని మీద విపరీతమైనటువంటి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము వీటన్నిటి మీద సమీక్ష చేసి ముందుకు వెళ్తామని చెప్పాడు. కానీ పోలవరం రాయిదాన్ని తీసేస్తున్నామనో లేకపోతే రాయిదాన్ని కట్టట్లేదనో అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కొంతమంది ప్రతి చిన్న వ్యాఖ్యని కూడా దాని మీద భూతార్థంలో చూపించి నానా అర్థాలు తీసి దానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతిపక్షానికి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు కని పెంచితే మేము వచ్చి చంపేశామని చెప్పి ఇక్కడ ఏమీ లేని దానికి రాద్ధాంతం చేసి చూపించేటువంటి పరిస్థితి ఉంది. పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, ఏదైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి అవినీతిని కంట్రోల్ చేయాలి. దీన్ని తక్కువ ఖర్చుతో రాష్ట్ర ప్రజలకు భారం కాకుండా కంప్లీట్ చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కానీ వాళ్ళు అనుకున్నట్టు, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నట్టు ఎటువంటి ఉద్దేశాలు ప్రభుత్వానికి లేవు. చంద్రబాబు నాయుడికి 3 నెలల నాటి ప్రజలు గోప పైలే దాటి కొట్టారు. అయినా బుద్ధిరాల కోర్టులు ఏ చిన్న విషయాన్ని కానీ స్టేలు ఇస్తాయి. నాకేదో అన్యాయం జరిగిపోయిందని నేను కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇస్తుంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళదు, ప్రక్రియ ఆపండి, మేము విచారించి జడ్జిమెంట్ చెప్పినాక ముందుకు పోమంటారు. అంటే మధ్యంతర ఉత్తర్వులు స్టే ఇస్తే జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చినట్టు వాళ్ళకి. కాబట్టి చంద్రబాబు నాయుడికి మైండ్ పని చేయట్లా అల్జిమర్స్ జబ్బు ఉంది. ప్రజలు నేల కేసు కొట్టి రాజకీయ జీవితంలో ప్రజలు చేతకరించుకోవటం అంటే అన్ని సంవత్సరాలు అనుకున్నటువంటి వ్యక్తిని 23 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెడితే ఇంకా సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు మొట్టుగా వెళ్ళేసింది, వాళ్ళు మొట్టుగా వెళ్ళేశారు, ఈ సొల్లు కబుర్లు అన్నీ చదువుతా అంటాడు. లాగి పెట్టి గో మీద కొట్టారు. అయినా బుద్ధి రాలే చంద్రబాబు నాయుడు గారికి. నెక్స్ట్ ఎలక్షన్లో ఆ ప్రతిపక్ష పాత్ర కూడా పోయినాక ఆయనకు వస్తుంది. మీరే గమనించట్లేదా? అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి, ఫ్లైఓవర్లు కట్టాలి, ఆనకట్టలు కట్టాలి, ఆయన చెప్పింది ఇదే కదా. అయ్యేం వద్దంటారా? ఎవరైనా ఏకీవించాల్సిందే. ఆయన చెప్పింది చాలా స్పష్టంగా చెప్పాడు. కొన్ని ప్రాంతాలు వరదలు వస్తాయి, వానలు వస్తాయి, మునిగిపోతున్నాయి,
ఫ్లైఓవర్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది, అడ్డంగా కట్టలు కట్టాల్సినటువంటి అవసరం ఉంది, రూపాయి పెట్టాల్సిన 2 రూపాయలు ఖర్చు పెడుతున్నాం, వీటన్నిటి మీద సమీక్ష చేయాలి. ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొదలెట్టింది మొదలనే పెట్టినట్టు ముందుకు పోవడం కుదరదు, దాని మీద కొంత సమీక్ష జరగాలి అని చెప్పాడు. దాంట్లో తప్పే ఉంది, ఆయన రాజధాని తీసేస్తున్నాం అమరావతిలో వేరే చోట పెడుతున్నాం అటువంటి మాటలు డెఫినెట్ గా బొత్సగారు చెప్పిన దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. ఆయన ప్రభుత్వం ఈ పనులను యాజ్ ఇట్ ఈజ్ గా చేయలేము. ఇప్పుడు తీసేస్తామని ఎవరైనా చెప్పారు మీకు? అది తెలుస్తుంది కదా, కంగారింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాడు, నేను పెట్టి వాళ్ళు తీసేస్తున్నారు, నేను పెట్టి వాళ్ళు తీసేస్తున్నారని. ఇప్పుడు ఆయన కొత్తగా చదువుతున్నాడా? ఎన్నిసార్లు చదువుతామండి? ఏదైనా శీల పరీక్ష ఏంటి? సీతాదేవి వెళ్ళి నిప్పుల్లో దూకినట్టు బద్దాకు మేము దూకాలేంటి? పనికి మాలినాళ్ళు ఎవరో ఏదో మాడుతూ ఉంటాయి. ఇప్పుడు రాజధాని తీసేస్తారని మేము చెప్పలేదు కదా, బొత్స గారు చెప్పాడా? చెప్తున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇక్కడ పెట్టేటప్పుడు నూజివీడులో పెడతాం, ఇంకో చోట పెడతాం, ఇంకో చోట పెడదాం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరినీ అక్కడ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేయించాడు. చేయించి ఇక్కడ రాజధాని పెట్టకముందు అతని కుటుంబ సభ్యులు, బినామీలు, అట్లా పార్టీ సభ్యులు, ఆయన దగ్గరగా ఉన్నటువంటి సభ్యుల దగ్గర నుంచి 1000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి పొలాలు కొనుగోలు చేయించాడు. తర్వాత రాజధాని ఇక్కడ అనౌన్స్ చేశాడు. ఆయనకి రాజధాని కట్టే ఉద్దేశం కన్నా ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని కోటాను కోట్ల రూపాయలు ఆయన, ఆయన బినామీలు, ఆయన సొంత మనుషులు డబ్బును దోచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక్కడ 4 బిల్డింగ్లు కట్టి 2 రోడ్లు సగం సగం వేసి వదిలేసి గాలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక్కడ ఏదో అమరావతి నేను మొదలెట్టా కాబట్టి మీరు కంటిన్యూ చేశాను అంటాడు. ఏంది నువ్వు మొదలెట్టిందండి, మేము కంటిన్యూ చేయాల్సిందండి. వానలు వస్తే మునిగిపోతున్నాయి, వరదలు వస్తే మునిగిపోతున్నాయి, యాజ్ ఇట్ ఈజ్ చేయటం కుదరదు, దీని మీద సమీక్ష జరగాలి, దీనికి అడ్డకట్టలు కట్టాలి, ఫ్లైఓవర్లు కట్టాలి, రూపాయి పెట్టాల్సిన చోట 3 రూపాయలు ఖర్చు అవుతుంది, దీని మీద సమీక్ష చేయాలి, సమీక్ష చేసిన తర్వాతే మేము ముందుకెళ్తామని బొత్స సత్యనారాయణ గారు చెప్తే ఆయన రాజధాని తీసేస్తా అన్నాడు, విజయనగరంలో పెడతా అన్నాడు, చీపురుపల్లిలో పెడతాడు, రకరకాల కథనాలు. దాని మీద అడాడుగా వచ్చేస్తారు, ఖాళీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఒకడిక్కడ తీస్తే ఉద్యమం చేస్తాం. ఏంది నువ్వు ఉద్యమం చేసేది? తీస్తే చూస్తా ఊరుకో. ఇప్పుడు ఎవడు తీస్తానంటే వీళ్ళు ఊరుకునేదండి, వీళ్ళు ఉద్యమాలు చేసేదండి? ఒకవేళ ప్రభుత్వం మార్చాలనుకుంటే వీళ్ళ ఉద్యమాలు లేదా వీళ్ళు అడ్డంపాడు తాగుతాయా? ఊరినే సొల్లు కబుర్లు తీయిన దానికి తీస్తున్నామని చెప్పడం, వీళ్ళు ఏదో వచ్చి ఆపినట్టు బిల్డప్ లేవటం. కాబట్టి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి 3 నెలలు కూడా నిన్నటువంటి ప్రభుత్వం మీద, ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద, ఆయన ప్రజలకు మంచి జరగాలి, అవినీతి తగ్గాలి, ఆదాయాన్ని గండి కొడుతున్నటువంటి కొంతమంది దుర్మార్గులు కొన్ని పంది కుక్కుల్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఆయన ముందుకెళ్తాంటే ఒక పక్క నుంచి ఒకడు వస్తాడు, ఇంకో పక్క నుంచి ఒకడు వస్తాడు. అది నాకు అర్థం కావట్లా. ఆ కాంట్రాక్టర్ ఇస్తే వస్తే వీళ్ళకేంటి ఆనందం? మళ్ళీ వీళ్ళు తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వాలన్న ఒకటి భయం, బాధ. కాబట్టి రాజధాని మీద కానీ, పోలవరం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి వైఖరితో ఉంది. ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల మీద సమీక్ష జరగాలి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి ఆదాయాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా పోలవరం లేకపోతే అమరావతి అని చెప్పి చంద్రబాబు లాగా గ్రాఫిక్స్ చూపించి 5 సంవత్సరాలు దాని మీదే బతికేయాలన్నటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రాజధానికి కానీ ప్రాజెక్టులకు కానీ వాటికి ఉండాల్సినటువంటి ప్రాధాన్యత అట్టుకుంటుంది. వాటికి ఇవ్వాల్సినటువంటి నిధులు వాటికి ఇస్తారు. వాటితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలు, పేద వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు అందరి సంక్షేమం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యం. ఈ రాజధాని పోలవరంతో మిగిలినటువంటి జిల్లాలు, మిగిలినటువంటి ప్రాంతాలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా సమానమేనని చెప్పి మా ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు మేము కొన్ని సబ్ కమిటీలు వేసాం కొన్నిటి మీద, ఆ రిపోర్టులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది.
2014 లో మోడీ గారు ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి చిదంబరం గారిని అరెస్ట్ చేయడానికి 5.5 సంవత్సరాలు పట్టింది. దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు నేను నీ దగ్గర నాకు అవినీతి జరిగిందంటే దానికి ఎవిడెన్స్లు ఉండాలి, దాని మీద వెనకం ముందు ఏం జరిగింది కింద నుంచి పుటప్ చేయాలి, తీసుకొచ్చి కేసులు పెట్టి లోపలేస్తారు. అంతేగాని నేను అధికారంలోకి రాగానే నేను అంతకుముందు అవినీతి జరిగిందని చెప్పాను కాబట్టి వెంబడే పోలీసులను పంపి తీసుకొచ్చి లోపలేసామని చెప్పి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి టైం పడుతుంది. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఖజానాన్ని దోసుకున్నటువంటి ఏ దొంగ అయినా కూడా జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంది. దానికి కొంత సబ్ కమిటీలు వేశారు, దాని మీద విచారణలు జరుగుతున్నాయి. ప్రాథమికంగా ఆ రిపోర్ట్లన్నీ రావాలి. ఒక రోజు ఒక గంట ఒక పూటలో ఏది కాదు, కొన్ని వందల ఫైల్స్ దాన్ని స్టడీ చేయాలి, కొన్ని వేల పేపర్లు రాయాలి. ఇదంతా కూడా చాలా ప్రొసీజర్. తప్పకుండా ఏదో సంకలు కొట్టుకుంటున్నారు. ఈ రాష్ట్ర ఖజానాన్ని దోసుకున్నటువంటి దొంగలు తప్పకుండా శిక్షను వేస్తారు.